Movement. It is all about gender equality. For a man to grow and lead, there is a role of women. So we have such successful men who grew with the efforts of such supporting women. They are none other than our beloved directors and now. సీతం మేము పెరగల ఎందుకంటే మేము ఆ కాలం వాళ్ళం కదా 60 ఏళ్ల కిందటి వాళ్ళం ఎల్లగా అనే సార్లకు చేతులు కట్టుకొని కూర్చోవడము వీళ్ళు ఇసుకలో రాసుకోవడం దగ్గర నుండి మొదలై ఇక్కడికి వచ్చాం ఏమ్మా ఇప్పుడు మహిళా ఉత్సవం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనే దగ్గర నుండి స్త్రీకి ఈరోజు ఏమి పాత్ర ఉంది ఎలా ఉన్నారు ఎలా సక్సెస్ అయ్యారు స్త్రీని ఎలా గౌరవించాలి అనే విషయాలన్నీ కూడా మన మీ టీచర్లు చెప్పారు అది మీకు కూడా తెలుసు మనం వాటినే మాట్లాడుకునేదానికంటే ఈ కాలేజీకి రాగానే నేను అనుకున్నాను 4 అంతస్తుల మేడ ఉంది ఇందులో ఎంతమంది స్టూడెంట్లు ఉండొచ్చు వీళ్ళందరినీ తయారు చేయాలంటే ఎంతమంది గురువులు ఇందులో కష్టపడి ఉండొచ్చు నాకు కనిపించేది 4-5 కావచ్చు కానీ దీని వెనకాల ఎంతమంది ఉన్నారు అని నాకు అనిపించింది వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే టు మేక్ అ ప్లేస్ నోబడి విల్ యట్ గివ్ యూ ప్లేస్ టు పుష్ టు కమ్ అండ్ సిట్ యు హావ్ టు పుష్ అండ్ మేక్ యువర్ స్పేస్ There's a bad, bad world out there. So we have to know how to learn all the weapons to fight out and make your own space. That's what I learned in my experience till now. So, ikkada gontu nimmadiga pette paita tondaraga rammante raadu. Ikkada gontu peddaga raavali paita peddadu unchali. I would add on, already said that Women's Day endu celebrate chestunnaro. So we are looking at your eyes, the visioning of country through your eyes. సో అందు అలా ఆలోచించుకుంటూ ఈ దేశాన్ని ప్రేమిస్తూ చుట్టుపక్కల ఉన్నాన్ని ప్రేమిస్తూ ముందుకు తీసుకెళ్ళండి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఎండీవర్స్ థ్యాంక్ యూ
ఎదురుగా నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో తననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. కడలేదని అడిగేందుకి తెలివుందా, కలలుండని కనులేవని నిత్యము నిదరోమంద, గతముందని గమనించని నడిరేయికి రేపుందా, గతితో చని గమనానికి గమ్యం అంటుందా. వల పేరో వల వేస్తుంది, వయసేమో అటు తోస్తుంది, గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది. సుడిలో పడు ప్రతినావా, చెబుతున్నది వినలేవా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణపడాలి, మీ చెల్లి కోసం మీ రోజైనా నీలబడాలి. నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే, ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి. అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి, రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకుల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే, ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను, మీరే మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు, వినాలనుకున్న నేను చింద మామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు, పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు, చిన్న బట్టలేసుకుంటే చంపేయ్యాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాళా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి 8 చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇల్ల
విలేజ్ పిల్లాని కాలేజ్కెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను, సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు, నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు, జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్ అంటున్నా వెంట పడనే, చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు, రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు, ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు, క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరి పోగానే ఇంటికెళ్ళిపోతారు. జీవం